హాయ్ ఫ్రెండ్స్, రైతులందరికీ నమస్కారం అండి. రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నిధులకు సంబంధించి రాష్ట్రంలో కొరత అయితే ఏర్పడింది. రాష్ట్రంలో రైతులు వానాల కోసమే కాదు, రైతు బంధు పైసల కోసము ఎంతో ఆశతో అయితే ఎదురు చూస్తున్నారు. తమ బ్యాంకు ఖాతాలో సొమ్ము పడి తమ ఫోన్ ఎప్పుడు టింగ్ టింగ్ అని మోగుతుందా అని వేచి చూస్తున్నారు. వర్షాలు లేక రైతులు ఇప్పటికే ఆందోళనలు అయితే ఉన్నారు. ఇలాంటి తరుణంలో రైతు బంధు చేతికి అందితే కాస్త ఊరట లభిస్తుందన్న ఆశతో అయితే వారు ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది రైతన్నలకు రైతు బంధు సొమ్మును వారి ఖాతాలో అయితే జమ చేసింది. 4-5 ఎకరాలలో భూమి ఉన్న రైతులకు నగదు బదిలీ చేసింది. అంతకు మించి భూమి ఉన్నటువంటి వారు తమకు ఎప్పుడు రైతు బంధు వస్తుందా అని ఎదురైతే చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ఆర్థిక శాఖ నుండి నిధులు సర్దుబాటు చేయకపోవడంతో ట్రెజరీలో బిల్లులు పెండింగ్లో అయితే పడిపోయాయి. అదేవిధంగా నిధులు కటకట మూలంగా నగదు బదిలీ నిలిచిపోయింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు నగదు బదిలీ గత జూన్ 26 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది. తొలి రోజు 22,55,081 మంది రైతులకు గాను 642.52 కోట్లు బదిలీ చేశారు. రెండో రోజు 16,98,957 మంది రైతులకు గాను 12,78.60 కోట్లు అయితే చెల్లించారు. అదేవిధంగా మూడో రోజు 10.89 లక్షల మంది రైతుల ఖాతాలో 13.24 కోట్లు. అదేవిధంగా నాలుగో రోజు వచ్చేసి 6,64,717 మంది రైతుల ఖాతాలో 11.31 కోట్లు మాత్రం జమ చేశారు. ఈ విధంగా అయితే ఈ సీజన్లో 7,720 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికే 4,378 కోట్లు రైతులకు అయితే చెల్లించారు. ఇంకా 3,342 కోట్లు రైతన్నలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ నిధులకు కేసీఆర్ ప్రభుత్వం సర్దుబాటు చేయలేకపోయింది. ఫలితంగా 10 రోజులుగా నగదు బదిలీ నిలిచిపోయాయి. వ్యవసాయ కమిషనరేట్ నుండి పంపించాల్సిన బిల్లులన్నీ ట్రెజరీలో పెండింగ్లో అయితే ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక శాఖ నుండి నిధులు సర్దుబాటు చేస్తేనే బిల్లులు పాస్ చేసే అవకాశం ఉంటుంది. నిధులు కటకటతో ట్రెజరీ వద్దే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బిల్లులు ఎప్పుడు పాస్ అవుతాయో అని వ్యవసాయ శాఖ అధికారులు, ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో అని రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కొందరు రైతులు విత్తనాలు వేయగా మరికొందరు వర్షాలు వస్తేనే నాటుతామని దుక్కులు దున్ని వేచి చూస్తున్నారు. ఈ విధంగా ఇలాంటి తరుణంలో రైతు బంధు డబ్బులు వస్తే కాస్త ఆసరాగా ఉంటుందని రైతన్నలు ఈ విధంగా అంటున్నారు. మరోవైపు ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి కూడా గత నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. గతంలో ప్రతీ నెల 1వ తేదీనటువంటి వేతనాలు చెల్లించే ప్రకృతి సంస్కృతి అయితే మనకు ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి లేదు. రోజుకో జిల్లా చొప్పున వంతుల వారీగా వేతనాలు అయితే చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో రైతు బంధు బదులు సంబంధించి చేయాల్సి కావడంతో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు సమకూర్చడం ఇబ్బందికరంగా అయితే ఉంది. ఈ విధంగా రైతులు ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే 5 ఎకరాలకు తర్వాత ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా అమౌంట్ పడాలంటే నిధుల కొరత అయితే ఈ విధంగా అయితే ఉంది. ఫ్రెండ్స్, రైతన్నల కోసం ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.